గద్వాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చివరి గింజ వరకు ప్రభుత్వాలు కొనాలి. ఇవాళ నువ్వు కొనకపోవడం వల్లనే రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోనికే రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చిండు. ఇవాళ అది చూసి బెంబేలెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్తావా? నువ్వు నిజంగానే ఈ 10 ఏళ్లలో రైతులకు మేలు చేసి ఉంటే ఏమి చేసినావు? రా చర్చ చేద్దాం, గద్వాల చౌరస్తాలు బస్ స్టాండ్లో చర్చ పెడదాం, ఎవరేం చేసిండ్రో తేల్చుకుందాం. ఇవాళ మేము ఒక బలైన వర్గాల బిడ్డకు ఈ ప్రాంతంలో ఆనాడు గట్టు భీముడు ఏ విధంగా అయితే ఎన్నికైందో ఇవాళ సరితమ్మ కూడా అదే విధంగా ఈ ఎన్నికల్లో ఎన్నిక చేసినందుకు మేము పార్టీ అవకాశం ఇచ్చింది. గతంలో నేను వాల్మీకి బోయలకు చెప్పిన, మా సంపత్ కుమార్ గారికి, మా డాక్టర్ మల్లురవి గారికి చెప్పిన, వాస్తవంగా మేము ఆలోచన చేసినాం ఈ గద్వాలలో మళ్ళొక్కసారి వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసినాం. ఆ రోజు మీరెవరు ముందుకు రాకపోవడం వల్ల సరితా తిరుపతయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ను మేము పార్టీ స్వయంగా మాట్లాడి ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు అత్యధికంగా ఉండ్రు, గొల్ల కురుమలు అత్యధికంగా ఉండ్రు, వాళ్ళకి టికెట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. మీకే కాదు వాల్మీకి బోయలకు కూడా న్యాయం జరుగుతుంది. వాల్మీకి బోయలు ఏదైతే కొట్లాడుతున్నారో ఎస్టీ జాబితాలో చేర్చాలి అని మీ కోరిక నెరవేరాలి అంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే వాల్మీకి బోయలకు న్యాయం జరుగుద్ది. ఇవాళ కర్ణాటకలో వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో ఉండ్రంటే మిమ్మల్ని కర్ణాటకలో ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ప్రతి ఒక్క వాల్మీకి బోయకు తెలుసు. కర్ణాటకలో చేసింది మేము, రేపు తెలంగాణలో చెయ్యబోయేది మేము. మిత్రులారా, ఇదే కాదు, ఈ గడ్డ మీద నుంచి మీకు మాట ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో న్యాయం జరగలేదు. తప్పకుండా మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మీ ప్రాతినిధ్యాన్ని చట్టసభలకు పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పోయి సెప్టెంబర్ 17 రోజు మనకు తుక్కు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఎందుకంటే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విఫలం చెందడం వల్ల, పేద ప్రజల్ని మోసం చేయడం వల్ల, మా ఆడబిడ్డలకు అన్యాయం చేయడం వల్ల, ఇవాళ ఆడబిడ్డలను ఆదుకోవాలి, విద్యార్థులను ఆదుకోవాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి, వయసు మీద పడిన వాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచనతోని 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మనకు హామీ ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా, మహాలక్ష్మి గ్రూపు మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ఇంటి ఖర్చులకు కుటుంబాన్ని నడపాలి అంటే ఇంటి ఆయన చేతిలో ఉంటే ఊర్లో ఉన్న బెల్ట్ షాప్కి ఇస్తాడు, అవునా? సాయంత్రం అయిందంటే ఆయన దగ్గర ఉన్నది తీసుకుపోయి బెల్ట్ షాప్లో పెడతాడు. అందుకే సోనియమ్మ అన్నది, ఆడబిడ్డ చేతిలో పైసలు ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, సంసారం, ఉప్పు పప్పు మంచినూనె, బెల్లం చింతపండు ఏదైనా గౌరవంగా ఇల్లు నడుపుతుంది. కాబట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్టుగా 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నిర్ణయించింది. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యితో మీరు కన్నీళ్లు గారుస్తుంటే, మీరు కష్టాలలో ఉంటే, మీ కష్టాలు తీరవడానికి దీపం పథకం ద్వారా సిలిండర్, అదేవిధంగా గ్యాస్ పొయ్యి మీకు ఇచ్చిండ్రు. ఆ ఇళ్ళ 400 రూపాయలు సిలిండర్ ఉండే, ఇవాళ 1200 అయ్యింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్కలకు మా ఆడబిడ్డలకు మేలు చేయడానికి 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక కేసీఆర్ మొత్తం దుకాణం దివాలా తీసింది, బంద్ అయిపోతుంది, దుకాణం బంద్ కేల్ కథమని ఎప్పుడైతే ప్రజలు అన్నారో
కాంగ్రెస్ వస్తే ధరని రద్దు చేస్తుందంట, ధరని రద్దు చేస్తే మీ రైతు బంధు బంద్ అవుతుందని అబద్ధాలు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో వయసన్న నీకు అడ్డం రావాలి అబద్ధాలు చెప్పడానికి, వయసు మీద పడ్డ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నావు. ధరని వచ్చింది 2020లో, రైతు బంధు మొదలైంది 2018లో. ఆ రెండేళ్ళు ధరణి లేకపోతే రైతు బంధు రాలేదా? ధరణి ద్వారా నువ్వు భూ కబ్జాలకు పాల్పడి, ధరణి ద్వారా నువ్వు దోపిడీకి పాల్పడుతున్నావు, పేదవాళ్ళ భూములు ఆక్రమించుకుంటున్నావు, దళితులకు మేము ఇచ్చిన పట్టాలు గుంజుకుంటున్నావు, గిరిజనులకు మేము ఇచ్చిన పోడు భూములు నువ్వు ఆక్రమించుకుంటున్నావు. అందుకే ధరణి రద్దు చేసి ధరణి కంటే మంచి వెబ్సైట్ తీసుకొచ్చి పేదలకు న్యాయం జరిగే విధంగా మీ భూములు మీకు ఉండే విధంగా ఉంచడమే కాకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం మీకు 12,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకోవడమే కాదు, భూమి లేని పేదోళ్లకు ఉచిత విద్యుత్ రావడం లేదు. అందుకే మీ ఇండ్లకు ఇంటి బిల్లులు చెల్లించాల్సిన పని లేదు, ఇప్పటి నుంచి మీరు బిల్లులు కట్టకండి, వచ్చే నెల కాంగ్రెస్ వస్తుంది, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ కాంగ్రెస్ ఇస్తుంది. మీరెవ్వరు బిల్లులు కట్టకండి, కాంగ్రెస్ రాయంగానే మీ ఇంటి కరెంటు బిల్లు 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ పింఛను 2,000 వస్తుంది. ధరలు ఎట్లా పెరిగినవా? ఉప్పు పప్పు బెల్లం చింతపండు ధరలు సరే సరే ఆ ఎల్ల క్వార్టర్ 60 రూపాయలు ఉండే, ఇవాళ 180 రూపాయలు అయింది. అయిందా? అయిందా లేదా? అయింది కదా. అందుకే మీ ఖర్చులు పెరిగినాయి, మీ కష్టాలు పెరిగినాయి. అందుకే 4,000 రూపాయలు మీ పెన్షన్ పెంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తున్నా. ఇవాళ మీకు మహిళల ఖాతాలో పైసలు పడాలన్నా, రైతు భరోసా రావాలన్నా, గృహజ్యోతి మీకు ఉండాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి వాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5,00,000 రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చెయ్యున్న వాళ్ళందరు చేయి పైకెత్తుర్రి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సరితమ్మని గెలిపిస్తున్నారు కదా, మీరు గెలిపిస్తున్నారా? సరితమ్మని గెలిపిస్తున్నారా? అందరు చేయి పైకెత్తండి సరితమ్మని గెలిపించడంలో. జై కా